Hi friends, hello everyone, welcome back to Sri Vysyas Vegetarian. ఈ రోజు మన వీడియోలో మన చిన్ని నాటి జ్ఞాపకాలను గుర్తు చేయడానికి ఒక స్వీట్ ప్రిపరేషన్ అయితే చేశాను. సో అదేంటో చూసేద్దాం. మనకి కావాల్సినవి 1 కప్ మినపగుళ్ళు, 2 కప్స్ రైస్ అండి. ఇవి రెండు కూడా కలిపి నానబెట్టేసుకోండి. మినిమం 4.5 అవర్ నుంచి 5 అవర్స్ వరకు అయితే నానాలి. సో ఇప్పుడు వీటిని కడిగేసి నానబెట్టేద్దాం. నేనైతే ముందుగానే బియ్యం పప్పు కూడా 2 కడిగి పెట్టేసుకున్నానండి. 4.5 అవర్స్ అయితే నానపెట్టాను, ఫుల్గా నానిపోయి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి, అంటే సాఫ్ట్ లూజ్గా కాకుండా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి పేస్ట్ అనేది. సో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసేద్దాం. సో మనకి బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోతే సరిపోతుందండి. చూడండి, మెత్తగా ఉంది ప్లస్ గట్టిగా కూడా ఉందన్నమాట. మరి మనం దోశ పిండికి పలచగా కలుపుకుంటాం చూసారా, అలా కాకుండా కొంచెం గట్టిగానే ఉంది అండ్ మెత్తగా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం. కలుపుకునేటప్పుడు మనకి పిండి కనుక కొంచెం గట్టిగా ఉందనిపిస్తే 1 చుక్క నీళ్లు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన 1 గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ వరకు షుగర్ వేస్తున్నాను. నేనైతే సిరప్ ఎక్కువగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. నేను 1/2 కప్ మాత్రం వేస్తున్నాను. 1/2 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెనక్కి చేసి ఈ షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన దాకా ఉంచాలి. 1/2 కప్ నీళ్ళైనా పోసుకోవచ్చు, లేదంటే షుగర్ మునిగేంత వరకు వాటర్ అయినా పోసుకోవచ్చు. షుగర్ కరిగాక మీరు కనుక చూస్తే మనకి ఇదా తీగ పాకం వస్తుంది, అంటుకుంటుంది చూసారా, అలా అంటుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆపేయచ్చు, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసిన తర్వాత కావలసిన వాళ్ళు అందులో 1 స్పూన్ వరకు తేనె వేసుకుంటే తేనె మిఠాయిలు అయిపోతాయి. నేనైతే తేనె వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ పైన 1 బాండీ పెట్టుకొని అందులో నూనె పోసుకొని స్టవ్ వెలిగించేద్దాం. నూనె బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్ని చిన్ని బోండాల సైజులో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోకి మార్చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఉంచుకోవాలి. అండ్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిండి కలిపేటప్పుడే కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితేనే బాగుంటుంది, ఇంకేది బాగోదు. రెడ్ కలర్ ఫుడ్ కలర్ కనుక ఉంటే వేసుకోవచ్చు, అక్కర్లేదు. మనకి వైట్గానే కావాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి. ఇప్పుడు వీటిని తీసి వీటిలోకి సర్వ్ చేసుకోవాలి. ఈ సర్వ్ చేసుకున్న వాటిని ఇందాక మనం చక్కెర పాకం పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఒక్కసారి కలబెట్టేద్దాం. ఒక్కసారి కలబెట్టేసి 1/2 అవర్ ఉంచేస్తే మనకి రసం అనేది ఆ చిన్ని చిన్ని బోండాల్లోకి పీల్చుకుంటుంది, అప్పుడు చాలా బాగుంటాయి. సో వీటిని పక్కన పెట్టేద్దాం. అంతే, మన వేడి వేడి రసగుల్లలు. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు షాప్స్లో అమ్ముతూ ఉండేవాళ్ళు ఇలాంటివి. మీకు గుర్తున్నాయో లేవో, అలాంటి చిన్ని నాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. అండ్ నెక్స్ట్ వీటిని మనము మిగిలిపోయిన దోశ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా టేస్ట్గా మన తీపి జ్ఞాపకం గుర్తు చేసుకోవచ్చు. మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఇవి అయితే చక్కెర పాకంలో బాగా నానిపోయినాయి కాబట్టి చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అన్నమాట. మెత్తగా కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తిన్న రసగుల్లలు అన్నమాట ఈరోజు నేను చేసిన ఐటెం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.